नमस्ते अंडी। ये आड़पिना पुटंटी वस्ते रेजलू सरदा गड़पी अम्मा चूसकोनी वेलिपोतू उंटारो कानी नाकु मात्रं अम्मा इंटे क्षण खाली लेकिन इंट पनी तो चेला पनी तो बिजी बिजीगा उंटानंडी। अम्मा इंटी वच्चामनी चेप्पानु कदंडी। इक्कडिकि वच्चिन तर्वात पोलंलो मेमु ए पनुलु चेसामो ई वीडियोलो मीकु षेर चेस्तानु। अम्मा इंटिकि वस्ते माकु एवरिकी खाली उंडदंडी। एवरु चेयगलिगे पनी वाळ्ळु चेस्तूने उंटारु। अम्मा इंट्लो मा मार्निंग रोटीन एला उंटुंदंटे उदयान्ने लेचि अम्म वाकल तुडिचेसुकोनी इंटि मुंदु कल्लब जल्लुकुंटुंदि। ఆ పనితో పాటు అమ్మ వాళ్ళకి ఒక ఆవు దూడ కూడా ఉన్నాయి కాబట్టి ఆవుండే గోశాలను కూడా ఉదయాన్నే శుభ్రంగా తుడిచేస్తుంది। ఈ పనంతా అమ్మ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఆ పనంతా అయ్యేసరికి 7:30 అవుతుందండి। అమ్మ ఆ పనంతా చేసేలోగా నేను ఇల్లు తుడిచి గిన్నెలన్నీ తోమేసి టిఫిన్ కి రెడీ చేస్తాను। ఇక్కడికి వస్తే మా పిల్లలు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి। సిరి అయితే షాప్ లో తుడవడం, తోమాల్సిన గిన్నెలు ఏమైనా ఉంటే అవన్నీ బయట పెట్టడం, ఆవుకి దొడకి గడ్డి వేయడం, మంచినీళ్ళు పెట్టడం, ఇలా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూ ఉంటారు। అమ్మాళ్ళ ఇంట్లో ఓపిగ్గా చేయాలే గాని ఎంత మంది ఉంటే అంత మందికి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది। మాక్సిమం పిల్లల్ని స్కూల్ టైం లో అయితే అసలు తీసుకురానండి, ఇంటి దగ్గర వదిలిపెట్టే వస్తాను। అయితే అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకుందని చెప్పాను కదండి, అందుకే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాము। అత్తయ్య ఆపరేషన్ చేయించుకొని 2 నెలలు దగ్గర పడుతుందండి, కానీ ఎందుకైనా మంచిదని పిల్లల్ని తీసుకొని వచ్చేసాము। మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే తినేస్తారు। మధ్యాహ్నం స్కూల్లోనే తినేసినా ఉదయం టిఫిన్ కి నైట్ భోజనానికి ఇబ్బంది పడతారని వాళ్ళని కూడా తీసుకురావాల్సి వచ్చింది। ఇక అత్తయ్య ఒకర్తే కాబట్టి ఉదయం టిఫిన్ హోటల్ నుంచి తెప్పించేసుకుంటుంది। కూరలకైతే అత్తయ్య కోసం కరివేపాకు పొడి చేశానండి, అలాగే ఇంట్లో మటన్ పచ్చడి కూడా ఉంది। 2 ముద్దలు అవేసుకొని తిన్నా 2 ముద్దలు పెరుగన్నం తినేస్తది, లేదంటే మా ఇంటి పక్కనే మా తోటకోడల వాళ్ళు ఉంటారు కాబట్టి రైస్ వండుకొని కర్రీ మా తోటకోడల వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటుంది। ఈ వీడియో షూట్ చేసిన రోజు శనివారం అండి। ప్రతి శనివారం ఉదయాన్నే నేను తలస్నానం చేస్తాను। ఆ రోజు నేను బట్టలు ఉతికి స్నానం చేసి వచ్చేలాగా అమ్మ చట్నీ రుబ్బేసి అట్లు కూడా వేసేసింది। ఆ రోజు మాకు అట్ల తద్దండి, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అట్ల తద్ది చేసుకోలేదు। కారణం అంటే ఏం లేదండి, అమ్మ వాళ్ళ బంధువుల్లో ఒకరు చనిపోయారు, అంటే అమ్మ వాళ్ళు ప్రస్తుతానికి మైల్లో ఉన్నారండి, అందుకని అట్ల తద్ది చేసుకోలేదు। ఆ రోజు అమ్మ టిఫిన్ తయారు చేసిన తర్వాత నేను వంట చేసేసి చేలోకి వచ్చేసానండి। ఇక్కడ మా వారు మా నాన్న ఏం చేస్తున్నారంటే చేలోకి వచ్చే దారిలో ఒక గేట్ అరేంజ్ చేస్తున్నారండి। ఇది వరకు చిన్న చిన్న తడుకులతో నాన్న తలుపు తయారు చేశారు, అది అంత సేఫ్గా లేదని కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా గేట్ ఏర్పాటు చేస్తున్నారు। ఎందుకంటే ఆ తలుపు తన్నుకు వచ్చేసి చాలా ఆవులు మేకలు చేలోకి వచ్చేసి చేలో ఉన్న మొక్కలన్నీ పాడు చేస్తున్నాయి, అందుకని నాన్న తక్కువ ఖర్చుతో సింపుల్గా గేట్ తయారు చేయించారు। ఇలాంటి గేట్లు చేలో 2 చోట్ల అరేంజ్ చేస్తున్నారండి, ఇవి ఇంకా ఫిక్స్ చేయలేదు। ఈ గేట్లకి ఇంకా చేయించాల్సిన పని చాలా ఉందండి, అయితే అవి సెట్ అవుతున్నాయా లేదా అని జస్ట్ చూస్తున్నారు। ఈ గేట్లు చెక్ చేసిన తర్వాత నాన్న వాళ్ళు ఆ రోజు చేలో చాలా పని చేశారండి, పొలం చుట్టూ కంచె వేశాము, ఆ కంచె కనిపించకుండా తుప్పలన్నీ మూసేసి అడవిలో అయిపోయింది, పనికిరాని మొక్కలన్నీ నరికేసి తుప్పలన్నీ లాగేసి కంచె పక్కన అంతా శుభ్రం చేసేశారు। ఇంట్లో ఆడవాళ్ళకి చేసే కొద్దీ ఏదో ఒక పని ఎలా ఉంటూనే ఉంటుందో చేయాలే, కానీ చేలో పని కూడా అలా ఉంటూనే ఉంటుందండి। పిచ్చి మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి, మంచి మొక్కలకేమో చీడపడుతూ ఉంటుంది, వాటికి ఎరువులు వేయాలి, మొక్క మొదట్లో తవ్వాలి, అవి ఆరోగ్యంగా ఉండేలా పోత కాపు కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయాలి, ఎన్ని చేసినా సరిగా కాస్తాయో లేదో తెలీదు। వర్షాకాలంలో వర్షానికి మొక్కలు బాగానే ఉంటాయండి, మళ్ళీ శీతాకాలం ఎండాకాలం వచ్చిందంటే మొక్కల్ని కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది। ఈసారికి మాత్రం అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలని అంతగా అనిపించలేదండి, ఎందుకంటే చేలో పని చాలా ఎక్కువ ఉంది, ఇంట్లో పని చేసుకొని మళ్ళీ చేలో పని చేసుకొని ఇంకో వైపు నుంచి వీడియో షూట్ చేయాలంటే నాకు కూడా కష్టంగానే ఉండేది, అందుకే ఫోన్ పక్కన పెట్టేసి చేలో పనే చేసుకున్నాను। మేము ఇక్కడికి బుధవారం వచ్చామండి, బుధ గురు శుక్ర శనివారాలు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేలో చేయాల్సిన పనులన్నీ చేసేసామండి।
పైగా మా వారు కూడా ఖాళీగానే ఉంటున్నారు. అంటే తను పనిచేసే ఫ్యాక్టరీలో పని ఆగిపోయిందని చెప్పాను కదండి, అందుకని మా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ పని ఆగిపోయినా ఇక్కడ చేయాల్సిన పనులు మాత్రం పెండింగ్ లేకుండా చేసేసాము. వ్యవసాయ పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. వ్యవసాయ పనులనే కాదులేండి, ఏ పని అయినా సరే చేసే పని మనకి ఇష్టం అయితేనే చేయగలుగుతాము. వ్యవసాయ పని అయితే ఎండకి వానకి మట్టికి అన్నింటికీ తట్టుకోవాలి. నేనైతే ఇంట్లో పని ఎంత ఇష్టంగా నీట్గా చేసుకుంటానో చేలో పని కూడా అంతకంటే ఇష్టంగా చేసుకుంటానండి. ఈ పని చేసేటప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేనే కాదండి, మా ఫ్యామిలీలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అమ్మాళ్ళింటికి వచ్చేటప్పుడు మడత మంచానికి క్లాత్ కొని తెచ్చాం కదండి, ఆ క్లాత్నే నాన్న మా వారు కలిసి మంచానికి వేసేసారు. చేలో కట్టుకున్న ఈ పాకలో గట్టిగా ఎండగాసినా వాన వచ్చినా ఈ పాకలోనే మేము కొంతసేపు సేద తీరుతాము. అందుకోసం ఇక్కడ మా పాత ఫ్యాన్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. ఫ్యాన్ లేకపోయినా కూడా చేలో చాలా చల్లగా ఉంటుందండి. అయితే ఎండాకాలం కొంచెం వేడిగా ఉంటుందని నాన్న ఫ్యాన్ కూడా పెట్టారు. ఇక ఆ రోజు వర్షం మాతో కొంతసేపు దాగుడుమూతలు ఆడుకుందండి. ఉదయం నుంచి చేలో పని చేస్తూనే ఉన్నాము. నీతో ఆడుకునే ఓపిక మాకు లేదు తల్లోయ్య అనుకొని టీ తాగేసి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ వంగ మొక్కల్లో కలుపు మొక్కలు పెరిగిపోయాయండి, ఆ కలుపు మొక్కలన్నీ తీసేసాము. అలాగే మామిడి మొక్కలకి, సపోటా మొక్కలకి, ఇంకా కొన్ని రకాల పళ్ళ మొక్కలకి ప్రూనింగ్ చేసామండి. మొక్కలకి కటింగ్ చేయడం వల్ల చెట్టుకి ఎక్కువ కొమ్మలు వచ్చి చెట్లు గుబురుగా అందంగా కూడా కనిపిస్తాయి. మొక్కలుగా ఉన్నప్పుడే ప్రూనింగ్ చేసుకుంటూ వస్తే చెట్టు చిన్నగానే ఉన్నా కొమ్మలు ఎక్కువ వచ్చి కాపు కూడా ఎక్కువగానే వస్తుంది. మా వారికి డ్యూటీ లేనందువల్ల అమ్మాళ్ళింటికి వెళ్ళిన 4 రోజులు చేలో చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని ఫైనల్గా సండే రోజు ఇంటికి వచ్చేసామండి. అమ్మాళ్ళూరులో నెట్వర్క్ అందుబాటులో ఉండదని మీకు తెలుసు కదండి, అందుకే మీకు రిప్లైస్ అయితే ఇవ్వలేకపోయాను. ఇక ఇంటికి వచ్చేసరికి ఆ రోజు మధ్యాహ్నం 1 గంట అయిపోయిందండి. ఇంటికి రాగానే ఫస్ట్ వంట చేసేసి పిల్లలకి భోజనం పెట్టేశాను. వంట సింపుల్గా కోడిగుడ్డు కూరు చేసేసాను. ఆల్రెడీ ఇంట్లో మటన్ పచ్చడి ఉంది కాబట్టి ఆ 2 వేసుకొని తినేసాము. ఇక అమ్మాళ్ళింటి నుండి నిమ్మకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, అమ్మ పిన్ని వండిన పిండి వంటలు, అలాగే నేను తయారు చేసుకున్న కొబ్బరి నూనె అన్నీ తెచ్చుకున్నానండి. జామకాయలేమో వచ్చేటప్పుడు దారి మధ్యలో కొనుక్కున్నాము. ఓకేనండి, చేలో పనులు ఎక్కువ ఉండడం వల్ల ఈ వ్లాగ్లో మీకు ఇంతకంటే మంచిగా ఇంతకంటే ఎక్కువేమీ మీకు షేర్ చేసుకోలేకపోయానండి. అయినా సరే చివరి వరకు ఈ వీడియో మీరు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.